ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ నేతల మాటల తూటాలు పేలుతున్నాయి. పార్టీలు మారుతున్న నేతల మధ్య వైరంతో దోస్తీ కట్టిన నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. పార్టీ మారిన అవంతి శ్రీనివాసరావును ఉద్దేశించి మంత్రి గంటా శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా నిలుస్తున్నాయి. భీమిలి నియోజకవర్గంలో మంత్రి గంటా తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తల సమావేశంలో మంత్రి గంటా మాట్లాడుతూ పార్టీలు మారుతున్న నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం లేదని అన్నారు. జగన్కు దమ్ముంటే తనపై అత్యధిక మెజార్టీతో గెలవాలని సవాల్ విసిరారు. మళ్లీ భీమిలి నుంచే పోటీ చేస్తానని ప్రకటించిన మంత్రి గంటా శ్రీనివాసరావు లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తానని సవాల్ విసిరారు. అనంతరం మత్స్యకారులకు 9 లక్షలతో వలలు, బోట్లు, ఇంజన్లు పంపిణీ చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల బలం ఏంటో అప్పుడే తెలిసి వస్తుంది. మేము అందరికీ గత 4.5 సంవత్సరాలుగా ఒక శాసనసభ్యుడిగా ఇక్కడ పోటీకి వచ్చినప్పుడు మీరు చూపించిన ఆదరణ, మీరు పలికిన స్వాగతం, మీరు ఇచ్చిన మెజారిటీ జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోయినప్పటి సాధారణ కార్యకర్త కూడా మాలో అందరికీ ఒంట్లో రక్తం ఎర్రగా ఉంటుంది. కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ అటువంటి కార్యకర్తలు, అటువంటి కుటుంబ సభ్యులు ఉన్న కాన్స్టెన్సీ భీమిలి కాన్స్టెన్సీ. నేను ఈ వేదిక ద్వారా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే సవాల్ ఇస్తుంటా ఉన్నాం. ఏదో పెద్దలు సాంతం చెప్తారు, గొడత ఊపులకి చింతగాని రావాలని చెప్పారు. కానీ కార్యకర్త బలం ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ, కార్యకర్తలు పూర్తి పట్టు ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. 175 నియోజకవర్గాల్లో భీమిలి అటువంటి ఒక్క ముఖ్యమైన కాన్స్టెన్సీ. ఎవరు ఎన్ని ఏమి మాట్లాడినా సరే భీమిలి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా మళ్ళీ మనమే మీటింగ్ పెట్టాలంటే ఏదైనా బస్సులు పంపించాలి, అలాగే అధికారులు చెప్పాలి, మన కార్యకర్తలు మీటింగ్ చేసుకోవాలి, భోజనాలు పెట్టాలి, ఇవన్నీ చేస్తే జనాలు వచ్చేవాళ్ళు. పసుపు కుంకుమ కార్యక్రమం పలాని తేదీ పలాని చోటాలని చెప్పి ఒక సన్న సందేశం కబురు పంపిస్తే వేలాది మంది మహిళలు ఒక్కొక్క చోట మీటింగ్కి హాజరయ్యారు. హాజరు కావడమే కాదు, మీటింగ్ పూర్తయి వేదికపై నాయకులు దిగి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఒక్క మనిషి ఒక మనిషి కదలకుండా పసుపు కుంకుమ కార్యక్రమంలో పనిచేశారు. ఇబ్బందులు ఉన్నా మా ఓటు అంటూ వేస్తున్నాం, మేము సైకిల్కి అని చెప్పని ఆడపడుతున్న మాకు పడుతున్నాం. మరి ఈరోజు రైతాంగం మరి మనందరికి అన్నం పెట్టే రైతు, ఆ రైతుకు సంబంధించి కూడా ప్రతి గ్రామంలో కూడా రుణమాఫీ చేసాం. ఉంటాయి కొన్ని చోట్ల కార్యకర్తల మధ్య చిన్న అవగాహన లోపం ఉంటుంది, కొన్ని చోట్ల నన్ను కలవలేక కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కొన్ని చోట్ల నేను మీ దగ్గర రాలే కొన్ని సమస్యలు ఉంటాయి, కొన్ని ఏ గ్రామంలోకైనా కూడా మనకి కళ్ళ ముందు అభివృద్ధి కనిపిస్తామని, మనం ఏ గ్రామంలోకైనా కూడా నేరుగా ప్రజలతో చెప్పచ్చు ఈ గ్రామానికి ఈ కార్యక్రమం చేశాం, ఈ కార్యక్రమంలో ఈ విధంగా ప్రయోజనం పొందింది గ్రామం, ఈ కుటుంబాలకి సంక్షేమ పరంగా. మరి మనం చాలా సార్లు చెప్పుకున్నాం గత 55 సంవత్సరాలు ఏ కార్యక్రమాలు చేస్తున్నామో తెలుసా. ఇదేంటో చెప్పు, అదేంటి రావాలి, ముందుకు రావాలి.